హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానంపై నేడు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కానీ మీరు ప్రత్యేక హోదా విషయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు మీనమేషాలు వేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందే. దాంట్లో తెలుగుదేశం పార్టీకి రెండో అభిప్రాయం లేదు. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో రాజకీయాల మీద డబ్బు ఏ విధంగా ప్రవాహం చూపించింది? ఓటుకి 1000 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే సంస్కృతి కూడా ఇవాళ ఎన్నికల్లో వచ్చేసింది. మొహమ్మద్ జానీకి ద్రోహం చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. నిజంగా మీకు ఆ విమర్శ ఎలా వినిపించింది? వారి కోసం కృషి చేయాలి, ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పనిచేయడం జరిగింది. హిదాయత్కి రాజకీయ గురువు రాయపాటి, రాయపాటికి రాజకీయ విలువలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇద్దరు ఆ పార్టీలో లేరు. ఆ పార్టీలో లేకపోవడానికి, కాంగ్రెస్ పార్టీని వీడడానికి అసలు కారణాలు ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు రావటాన్ని ప్రజలు హర్షించారు. దానికి నిదర్శనమే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన నాయకులందరూ ఎన్నికల్లో గెలిచారు.